నోరూరించి నాటుకోడి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో చూపిస్తున్నాను. ఎంతైనా నాటుకోడి నాటుకోడేనండి. దీని కాంబినేషన్ వైట్ రైస్ ఇంకా చిల్లి గారే సూపర్గా ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఇది తయారు చేసుకునే విధానం. ఇక్కడ నేను 1/2 కిలో నాటుకోడి తీసుకున్నాను. నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది. ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం. ఇందులోకి మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చెక్క, మిరియాలు, యాలకులు, ధనియాలు, లవంగాలు, కాజు, గసగసాలు. గసగసాలు అయితే కంపల్సరిగా వేయాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మసాలా అంతా పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. 10 మీడియం సైజ్ ఆనియన్ అండి సన్నగా తరిగి వేస్తున్నాను. అలానే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా. అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకుందాం. ఇలా చికెన్ పీసెస్ వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుదామండి. కుక్కర్లోనే పెట్టుకోని అవసరం లేదు, ఇలా డైరెక్ట్గా కూడా మనం బౌల్లో పెట్టేసుకుని ఉడికించుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది కుక్కర్లో పెట్టుకున్న దానికంటే. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. ఈ ముక్కలు బాగా ఉడికిపోయినాయండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుందాం. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేద్దాం. నాటుకోడిలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, స్పైసీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుదామండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి ఫామ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇలా ఆయిల్ పైకి ఫామ్ అయితే టేస్ట్ బాగుంటుంది, ముక్క కూడా బాగా మగ్గిపోతుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుదాం. ఇప్పుడు మూత పెట్టేసుకుని మరో 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. ఇది బాగా మరుగుతుంది కదా, మనం ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసి పెట్టాం కదా, మసాలానంతా ఇందులో వేసేసుకుందాం. ఈ నాటుకోడి పులుసుకి మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా కనుక చేసుకుంటే నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి మూత పెట్టుకుని మరొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇది దగ్గరికి వచ్చేసిందండి, బాగా ఎగిరిపోయింది. మరీ దగ్గర కంటే ఎగిరించుకోకూడదు, ఇలా పులుసు కింద ఉంచేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లో తీసేసుకుందాం. గుమగుమలాడే నాటుకోడి పులుసు రెడీ. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.